హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఇదైతే మనకి ఇది మనకి సింగిల్ ఫేజ్ మనకి చేంజ్ అవర్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి 60 ఆంప్స్ లేదా 30 ఆంప్స్ కావడం వాడుకోవచ్చు. ఇది మనకి 2 పోల్ ఇది, అలాగే మనకి ఇదే 240 వోల్టేజ్ వరకు అయితే మనకైతే వాడుకోవచ్చు. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా, ఇట్ సైడ్ ఆఫ్, అలాగే కిందికి ఆన్ అని పైన ఆన్ అని. అంటే ఇక్కడ మనకు సెంటర్లో ఉంటేనే ఆఫ్ ఉంటుంది, ఇది పైకి ఉన్న కిందికి ఉన్న అయితే మనకైతే ఆన్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఈ పైన ఇప్పుడైతే మనకి చేంజర్ ఎందుకు వాడతామంటే, మనకి అంటే ఇక్కడ జనరేటర్ ఉన్నా లేదంటే అంటే ఇంకా 2 మీటర్లు ఉన్నా అంటే ఇప్పుడు ఒక మీటర్ అన్నప్పుడు అయితే మనకి ఎటన్నా ఒక డైరెక్షన్ అయితే ఆన్ చేసుకోవాలి, అంటే కిందికైనా పైకైనా. అలాగే ఒకవేళ మనకి ఆ మీటర్ కాకుండా మనకి జనరేటర్ కావాలంటే మనకి కిందికి ఆన్ చేసుకోవాలి. అలాంటప్పుడు అయితే మనకి చేంజర్ అయితే పనిచేస్తుంది. సో దీని లోపల మీకు ఇది వైరింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ మనకి కింద 2 వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ కిందికి వచ్చిన 2 వైర్లు ఏంటంటే మనకి ఇవి జనరేటర్ నుండి వచ్చిన వైర్లు అన్నట్టు. ఇవి జనరేటర్ నుండి వచ్చిన ఫేస్ న్యూట్రల్ వైర్లు ఇవి. అలాగే ఇక్కడ మీకు పైన చూడొచ్చు, ఇక్కడ మనకు పైన టేపేషన్ ఉంది కదా, ఏదైతే టేపేషన్ అయితే మనకి న్యూట్రల్ వైర్ ఇది. ఇవైతే మనకి మీటర్ నుండి వచ్చిన వైర్లు అన్నట్టు, ఇవి మీటర్ నుండి వచ్చిన ఇదైతే న్యూట్రల్ వైరు. అలాగే ఇది ఫేస్ వైర్ ఇది. ఇక్కడ మీకు టెస్ట్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీరు వచ్చి సప్లై ఉంది కదా మనకి ఫేస్ అన్నట్టు ఇది. ఓకే, ఇప్పుడు మనకి ఇక మీరు చూడొచ్చు, ఇక్కడ లోపల ఒకటి మనకి అటాచ్ అయి ఉంది కదా, ఇక్కడ మనకి 2 వైర్లు ఇక్కడ ఇది అంటే కింద దాని ఉండి ఇక్కడ పైదానికి కింద ఒక ఇనుప దానికి ఉంది కదా. అలాగే ఇట్లా 2 సైడ్ ఉంది. అంటే ఈ ప్లేస్లో మనం ఏం చేయాలంటే, అంటే ఇప్పుడు ఈ చేంజర్ ఉండి సప్లై వెళ్తుంది కదా, ఇప్పుడు పైన మీరు వచ్చు ఇక్కడ ఒక ఐసోలేటర్ అలా ఏం సేపు ఉంది కదా, వీటి నుండి మనకి బోర్డుకి సప్లై వస్తుంది. ఇప్పుడు మనకి ఐసోలేటర్ ఏం సేపు ఉంది కదా, ఇప్పుడు మనకి దీనికి వెళ్ళి సప్లై అనేది ఇక్కడ ఇక మీరు వచ్చి ఇక్కడ ఉంది కదా ఈ పట్టి లాంటి, ఈ ప్లేస్లో అయితే మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫేస్ న్యూట్రల్ అనేది, ఫేస్ అనేది ఇట్లా న్యూట్రల్, అలాగే ఇక్కడ ఫేస్ ఉంది మీకొచ్చు. ఈ పక్కన అయితే కనెక్ట్ చేయొద్దు, ఈ ప్లేస్లో అయితే మనం అయితే కనెక్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ ప్లేస్ ఎందుకు కనెక్షన్ చేయాలంటే, ఒకవేళ మనం ఇక్కడ ఇది సపోజ్ ఇలా మనకి కిందకి వేసాం అనుకో, ఇప్పుడు మనకి జనరేటర్ మీద నడుస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ పై ఇక్కడ పట్టీలు ఎక్కున్నాయి కదా, 2 సైడ్ 2 ఇట్లా యూ షేప్ లెక్క ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఇక దీని నుండి దీనికి వస్తుంది, మళ్ళీ దీని నుండి ఇలా ఈ పట్టీ లోపల పట్టీ లోపల పట్టీ ఉంది కదా, ఈ లోపల పట్టీ నుండి మళ్ళీ పైకి వచ్చి దీని నుండి సప్లై వెళ్తుంది. అలాగే 2 సైడ్స్ దీని నుండి ఈ పట్టీ ద్వారా ఇటు వచ్చి ఇక్కడ లోపల ఉన్న పట్టీ నుండి ఈ పైకి వచ్చి పై నుండి మనకి మళ్ళీ అక్కడికైతే వెళ్తుంది. అలాగే ఇప్పుడు మనం పైన ఇప్పుడు దీన్ని మాకు ఓకే, ఇప్పుడు మనకి దీన్ని సెంటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఓకే, సెంటర్లో ఉంది అయితే మనకి సెంటర్లో ఉంది. అంటే ఇప్పుడు మనకు ఆఫ్ అన్నట్టు, అంటే ఇక్కడ మనకి జనరేటర్ నడుస్తలేదు, అలాగే మనకి మీటర్ కనెక్షన్ లేదు. మనం ఇప్పుడు మనం దీనికి పైకి వేసినాం అనుకో, ఓకే ఇప్పుడు పైకి వేస్తే మనకి మీటర్ నుండి అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు ఎంసీ లాడ్ ఉన్నాయి, అలాగే మీరు వచ్చి ఇక్కడ ఇక్కడ మనకి బోర్డులో అయితే సప్లై వచ్చింది ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు మనకి చేంజర్ అనేది పైకి వేయడం వల్ల ఇప్పుడు మనకి పట్టీ ఉంది కదా, ఓకే ఈ పట్టీ నుండి ఇట్లా ఈ షేప్ నుండి ఇక్కడ మనకి న్యూట్రల్ అయితే పాస్ అయింది. అలాగే ఈ పట్టీ నుండి ఇటు సైడ్ మనకి ఫేస్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు వచ్చి మనకి టెస్ట్ లాడ్ వెళ్తుంది కదా. ఓకే, ఈ విధంగా అయితే మనం అయితే కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. అలాగే ఇప్పుడు మనకి సప్లై నుండి అయితే మనకి ఇక్కడ ఐసోలేటర్ అయితే వచ్చింది, ఐసోలేటర్ నుండి మనకి ఎంసీబీకి. ఒకవేళ ఇప్పుడు మనకి ఎంసీబీ అనేది ఆఫ్ చేయొచ్చు, ఇప్పుడు ఎంసీలో ఆఫ్ చేస్తే మనకి సప్లై అనేది ఆగిపోతుంది. అలాగే ఇప్పుడు మనకి ఐసోలేటర్ ఏదైనా ఆన్ చేస్తే మనకి సప్లై అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే మనకి చేంజ్ అయితే కనెక్షన్ అయితే చేయొచ్చు. On yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah. You gotta work, never tell, keep your head down, find what you love and excel, yeah. Push and pull and repel any hate, go create what you want, feel compelled, yeah.